ఇవాళ పాయకపోను సెంటర్లో పొద్దు నుంచి రంగాగారి విగ్రహం ప్రతిష్ఠించుదామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కులమత భేదాలకు అతీతంగా ఉన్న రంగాగారి అభిమానులందరూ విగ్రహం పెట్టుకుంటుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ విగ్రహం తీసేసేయాలని చెప్పని. చేసింది గౌతమ్ రెడ్డి గారు అని తెలిసింది. అరే గౌతమ్ రెడ్డి, ఇంతకుముందు ఒకసారి నువ్వు రంగగారి విషయంలో రాధాగారి విషయంలో నోరు పారేసుకుంటే నేను ఒకసారి చెప్పా సమాధానం, దాంతోనే నువ్వు కంట్రోల్ అవుతావేమో అనుకుంటున్నాను. అవలా కొద్ది రోజులు అయ్యావు, మళ్ళీ తోక జాడిచ్చే మళ్ళీ కార్యక్రమం పెట్టుకున్నావు. ఇంకా చెప్తున్నా ఇదే లాస్ట్, ఇక నువ్వు కంట్రోల్ అయితే మామూలుగా ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు. లేదంటే బెజవాడలో ఇంతకుముందు కొద్ది దూరంగా ఉండేవాడిని, ఇప్పుడు బెజవాడలోనే ఉంటున్నా. అర్థం చేసుకో, నీకు అన్ని అర్థం అవుతాయి కొన్ని విషయాలు. అర్థం చేసుకుని కొద్దిగా కంట్రోల్లో ఉండు. లేదనుకో ఎప్పుడు వస్తానో తెలీదు, వచ్చి వెళ్ళిపోతా. దాని తర్వాత పరిణామాలు నీకు అర్థం అవుతాయి. గౌతమ్ రెడ్డి రే, ఎవరైనా సరే ఎక్కడైనా కానీ రంగారెడ్డి విగ్రహానికి సంబంధించి ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటున్నా, మీ అభిమానానికి ఇంకొక అభిమానికి ఆ కుటుంబ సభ్యుడిగా ఈ నరేంద్ర ఎప్పుడు తోడుంటా అని చెప్పని ఒకసారి తెలియజేసుకుంటున్నాను. రంగా.